seem to leave her head and tend to keep her mind at war. Hi friends, welcome back to my channel. Munduga my channel subscribe chesukopothe please subscribe cheskondi. So in chala chala beauty tips tho and kotta kotta amander hairstyles and ivanni chudalante please my channel subscribe chesukondi. Subscribe chesukovadam matram marchipokandi friends. So endukantara sani pette videos anni meeku cheyatay anamata friends. So ee roju vachese manam routine roju chustunnam kada friends, nenaithe skin care anadi start chesanu adi meeku telisina vishayame. So 3 days nunchi nenaithe start chesanu. So ee roju vachese facial anamata. So facial ante bayata products avanni kaadu friends. So intlo unna vaatlatonu manam cleansing scrub ప్యాక్ అనేది చేసుకుంటున్నాను. సో దేంతో అనుకుంటున్నారా, సో కర్డ్ ఫ్రెండ్స్, కర్డ్ అనేది చాలా మంచిది అన్నది మనకు తెలిసిందే. సో దీంతో ఫేషియల్ చేస్తే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో లెట్స్ గో ది వీడియో. సో నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫేషియల్ దేంతో చేస్తున్నా అని చెప్పేశాను కదా. సో కర్డ్ మెయిన్ అనేది కర్డ్ ని 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకున్న ఫ్రెష్ కర్డ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లిన్సింగ్ స్క్రబ్ అండ్ మాస్క్. సో ప్యాక్ ఈ మూడు ఆల్రెడీ నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఎలా మిక్స్ చేయాలో నేను పార్ట్ పార్ట్ గా చెప్తూ ఉంటాను. సో మెయిన్ వచ్చేసి క్లిన్సింగ్ అనమాట ఫ్రెండ్స్. క్లిన్సింగ్ కి మనకు మెయిన్ కావాల్సింది ఫ్రెష్ కర్డ్. 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న కర్డ్ ని యూజ్ చేస్తున్నాను. సో నేను దాంట్లో ఏం యాడ్ చేస్తున్నానంటే, యాక్చువల్ గా నేను టమాటో యాడ్ చేస్తున్నాను. సో మీకు నాకు యాక్చువల్ దీంట్లో ఏది యాడ్ చేయాలంటే లెమన్. సో లెమన్ అన్నది బాగా క్లిన్సింగ్ అవుతుంది. సో నా ఫేస్ కి అది సెట్ అవ్వదు కాబట్టి సో నేను వచ్చేసి టమాటో అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు తెలిసే ఉంటుంది కొంచెం మందికి లెమన్ అనేది పడదు. సో దాని ద్వారా కొంచెం ఇలా కూడా చేయొచ్చు, ట్రై చేయొచ్చు. సో నేను క్లిన్సింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ క్లిన్సింగ్ వల్ల మన యాంటీ ట్యాన్ పోతుంది ఫస్ట్. సో టెస్ట్ లో తిరిగినా సో మనం నార్మల్ గా కూడా చేసుకోవచ్చు ఇలా. సో ఫేషియల్ అనేది చేసుకోక్కర్లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా చేసుకోవడం వల్ల మన క్లిన్సింగ్ అనేది బాగుతుంది. ప్లస్ మనం నేనైతే 10 మినిట్స్ చేశాను. సో 10 మినిట్స్ వీడియో అంతా పెట్టాను కాబట్టి నేను సో లెంతీగా చిన్నగా కొంచెం లెంతీ అయిపోతుంది కాబట్టి కొంచెం క్లిప్ అన్నది పెట్టాను ఫ్రెండ్స్. సో నేనైతే ఇలా ఫేషియల్ చేసుకున్నా, క్లిన్సింగ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేను స్క్రబ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. స్క్రబ్ వచ్చేసి నేను ఏం వాడుతున్నానంటే షుగర్ అనేది వాడుతున్నాను. సో షుగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కర్డ్. సో కర్డ్ అన్నది అగైన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రిడ్జ్ లో పెట్టింది ఫ్రెండ్స్. సో మన ఇది ఫ్రిడ్జ్ లో పెట్టింది మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో అగైన్ నేను లెమన్ కి బదులు టమాటా అన్నది యాడ్ చేసేసుకున్నాను. సో మిక్స్ పక్కన పెట్టేసుకున్నాక సో క్లిన్సింగ్ చేసుకున్నాక నా ఫేస్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు వాటర్ ప్రూఫ్, అంటే వాటర్ కూడా తుడుచుకోకుండా మీకు చూపిస్తున్నాను. సో నా స్కిన్ అది అన్నది ఇలా ఉంది. సో ఓన్లీ క్లిన్సింగ్ లో చూస్తారు ఎంత డిఫరెన్స్ కనపడుతుందో. సో ఆల్రెడీ మనం స్క్రబ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ స్క్రబ్ అనేది ఇప్పుడు నేను యాడ్ ఫేస్ కి అప్లై చేసుకుంటున్నాను. సో మీరు చూడగలరు మనం ఎన్ని వాడినా ఇలా ఇలా ఫేషియల్ అనేది చేసుకుంటే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ గ్లో అనేది మనకి ఈజీగా వస్తుంది ఎట్ హోమ్. సో నేను స్క్రబ్ అనేది బాగా చేసుకున్నాను. ఇది కూడా సేమ్ 10 మినిట్స్ చేశాను. సో లెంతీ అన్న అయిపోతుంది అనేసి నేను ఎక్కువగా పెట్టలేదు. సో మీ ఇష్టం, మీ స్టైల్లో స్క్రబ్బింగ్ అండ్ మసాజ్ అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి అయితే మా ప్యాక్ గురించి, ప్యాక్ అన్నాను కదా. సో ప్యాక్ కి నేను తీసుకున్నానంటే ముంతాని మట్టి, అది వచ్చేసి బంజారాస్ వాళ్ళది ముంతాని మట్టి ఫేస్ ప్యాక్ అనమాట. సో మీ దగ్గర చాలా ఉంటాయి కదా, పప్పాయ పౌడర్ అండ్ ఆరెంజ్ పౌడర్, పిల్ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో దాంట్లో వచ్చేసి కొన్ని వాటర్ ఒక మాస్క్ పెట్టేస్తుందండి ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా కర్డ్ కూడా యూజ్ చేసుకున్నాను. సో అది కూడా యూజ్ చేసుకుని మీరు ప్యాక్ కింద పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా డిఫరెన్స్ కనపడుతుంది మీకు అండ్ రిజల్ట్స్ ఇన్ మీరు ఫేషియల్ చేసుకున్నాకే తెలుస్తుంది. సో ఇది కూడా 10 మినిట్స్ మనం మసాజ్ చేస్తూ ఉండాలి. సో స్క్రబ్ సో ప్యాక్ కాబట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు చాలా డిఫరెన్స్ కనపడితే చూస్తాను వాట్. సో నేను ఆఫ్టర్ 10 మినిట్స్ ఫేస్ వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అదంతా నేను చూపించట్లేదు, ఫేస్ వాష్ చేసుకున్నాక నేను వాటర్తోనే చూపిస్తున్నాను మీకు. సో నేను ఏ వీడియో తీసినా మీకు ఫేస్ వాష్ చేయగానే అలా చూపిస్తాను, వితౌట్ మేకప్ ఏమి వేసుకోకుండా జస్ట్ రియాలిటీగా చూపిస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. చాలా ఇన్స్టెంట్ గ్లో అంత వస్తుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, చూడడం మాత్రం మర్చిపోకుండా. వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్.
చూస్తున్నారు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఇన్స్టెంట్ గ్లో అన్నది పొందుతుంది. ఫ్రెండ్స్ చూసాక కదా నేను ఎలా చేశాను, క్లిన్సింగ్ అండ్ స్క్రబ్బింగ్ మాస్క్ ప్యాక్. సో చాలా రిజల్ట్స్ కనపడుతున్నాయి కదా, ఇన్స్టెంట్ ఫేషియల్ గ్లో అంటే ఇదే ఫ్రెండ్స్. సో మనం ఏం పౌడర్ ఏం అప్లై చేయక్కలే, మేకప్ కూడా అవసరం లేదు. తర్వాత మనం ఫేషియల్ చేసుకున్నాక సో ఎన్నో డబ్బులు అనేది వేస్ట్ చేయడం పార్లర్స్కి వెళ్ళి. సో ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేది కనబడుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.